హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఆఫ్టర్ సో లాంగ్ టైం నేను క్యాంప్ ముందుకు వస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పినట్టు పిల్లలకి హాలిడేస్ కదా, కొంచెం హడావిడిగా ఉంటుంది కదా ఇంట్లో, అందుకే నేను వీడియోస్ ఏమీ ఫుల్ ప్లెడ్జ్డ్గా తీయట్లేదు. నేను షూట్ చేసిన ఆ రోజు జరిగిన పార్ట్లో నేను షూట్ చేసిన పార్ట్ ఎడిట్ చేసి షేర్ చేశాను ఇంతవరకు. అండ్ ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము ఎక్కడికో తెలుసా? అద్విక్ని సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయడానికి. యాక్చువల్లీ అద్విక్ చాలా ఇంట్రెస్టెడ్ అనమాట. దేంట్లో అంటే స్విమ్మింగ్లో, ఇంకా రోబోటిక్స్ ఇలాంటి వాటిలో చాలా ఇంట్రెస్టెడ్ అనమాట. బట్ మమ్మీని వదిలి వెళ్ళడానికి, అమ్మని వదిలి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సంహవ్ కన్విన్స్ అయ్యాడు. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. చూపిస్తాను నేను ఎక్కడ జాయిన్ చేస్తున్నాను, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాను. అండ్ అద్విక్ వచ్చాక అక్కడ ఏం నేర్చుకుంటాడో అది కూడా మీతో షేర్ చేస్తాడు. తప్పకుండా చూస్తూ ఉండండి. సో అదన్నమాట సంగతి. సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయడానికి వెళ్ళాము. వెళ్ళాక అక్కడ చెప్పారన్నమాట ఏంటంటే ఫీ, సమ్మర్ క్యాంప్ డ్యూరేషన్ వచ్చి 20 డేస్ అంట. దానికి మేము పే చేయాల్సిన అమౌంట్ వచ్చి 4,500 అంట. యాక్చువల్లీ అదే ప్లేస్లో ధృతిక వోకల్ మ్యూజిక్ నేర్చుకుంటుంది కాబట్టి సిబ్లింగ్ డిస్కౌంట్ కింద 5% డిస్కౌంట్ ఇస్తారండి. ఇంత చేసిన తర్వాత అద్విక్ నేను వెళ్ళనని మొండికేశాడనమాట. మొండికేశాడు ఇన్ ద సెన్స్ మైండ్లో ఫిక్స్ అయిపోయాడు అద్విక్కు, రేపు వెళ్ళాలి, రేపటి నుంచి వెళ్ళాలి అని. సో ఇవాళ నో, డెఫినెట్గా వెళ్ళను ఇవాళ అని చెప్పి వచ్చేసాడనమాట. యాక్చువల్లీ వెళ్ళే ముందర ఏదో మైండ్లో వెళ్తాను, స్నాక్స్ వాటర్ అంతా కావాలి అని చెప్పి యాపిల్ కట్ చేసి స్నాక్స్ కోసం యాపిల్ కట్ చేసి పెట్టుకున్నాడు. తర్వాత వాటర్ వద్దు నాకు, నార్మల్ వాటర్ వద్దు, గ్లూకోజ్ వాటర్ కావాలి అని చెప్పి అది కూడా మిక్స్ చేయించుకున్నాడు, నా దగ్గర ప్యాక్ చేయించుకున్నాడు. కానీ వచ్చిన వెళ్ళాక మైండ్ మళ్ళీ మారిపోయింది కదా, సో రిటర్న్ వచ్చేసాడు. వచ్చాక ఇప్పుడు తింటున్నాడు అవన్నీ. ఇవాళ మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అద్విక్కి బాగా బోర్ కొడుతుంది ఇంట్లో. యాక్చువల్లీ ధృతిక ఇక్కడ లేదనమాట, హాలిడేస్ స్పెండ్ చేయడానికి తిరుపతి వెళ్ళింది మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. సో అద్విక్ ఒకడే ఉన్నాడు, నన్ను వదిలి వెళ్ళటానికి ఇష్టపడ్డ అద్విక్, అందుకని ఇక్కడే ఉన్నాడు. సో ద సేమ్ టైం బోర్ కూడా కొడుతుంది. నిన్న టీవీ, యాక్చువల్లీ టీవీ రిమోట్ కూడా పాడు చేసేసాడు, ఇంకా వేరే ఆప్షన్ కోసం వెతుకుతున్నాడు. సో అందుకని ఇవాళ మేము ఒక మాల్కి వెళ్ళాలి అనుకుంటున్నాం. అది ట్యాప్ కాదు, టాయ్ ల్యాప్టాప్. అది టాయ్ ల్యాప్టాప్ బయటకు. అండ్ ఇక్కడ చూడండి, ఇది వస్తుంది కదా ఇప్పుడు, ఇక్కడ ఇది నొక్కితే ఇట్ టాయ్స్ వస్తాయి. ఎంతో ఏదైనా వర్డ్ వస్తే ఇవన్నీ మార్చుతూ ఉండాలి. సరే, సమ్మర్ క్యాంప్కి వెళ్తే నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావు? రోబోటిక్స్. ఒకవేళ రోబోటిక్స్ లేకపోతే ఉంటాయి కదా. ఒకవేళ లేకపోతే ఆప్షనల్గా, లేకపోతే నేను డాన్స్ చూస్తా. ఇంకా ఓన్లీ వన్ కాదు, ఒక 4-5 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. డాన్స్ ఉంది, మ్యూజిక్ ఉంది. ఆ రెండు లేకపోతే నేను దీనికి వెళ్తాను. దేనికి? ఇదే దీంతో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టాలి. సో అదన్నమాట, మేము ఇవాళ ఒక మాల్కి, మాకు నియర్బై ఉన్న ఒక మాల్కి వెళ్ళాలి అనుకుంటున్నాం. నేను ఇంకా మా కో సిస్టర్, నేను అద్విక్ని తీసుకొని వెళ్తున్నాను. తను వాళ్ళ కజిన్స్ వచ్చారు ఊరు నుంచి, సో వాళ్ళని తీసుకొని తను వస్తుందన్నమాట. మేమంతా కలిసి పిల్లల కోసం ఇవాళ మాల్కి వెళ్తున్నాం. మమ్మీ మా నా అక్వేరియం కూడా రికార్డ్ చేస్తాను. చేసేసేదా? ఇదే అన్నమాట అద్విక్ చెప్పిన అక్వేరియం, రికార్డ్ చేసి ఛానల్లో అప్లోడ్ చేయమని చెప్పాడనమాట. యాక్చువల్లీ సమ్మర్ క్యాంప్లో జాయిన్ అవ్వాలని వెళ్ళాం కదా, ఆ ప్లేస్లో అద్విక్ సమ్మర్ క్యాంప్లో అయితే జాయిన్ అవ్వలేదు, కానీ ఈ అక్వేరియం చూడటానికి మాత్రం లోపలికి వెళ్ళాడు.
అక్కడ కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫిషెస్, సో అవి చూసి కాసేపు ఎంజాయ్ చేసి వచ్చాడనమాట. అది మళ్ళీ చూసుకోవడానికి అన్నట్టు రికార్డ్ చేయమన్నాడు. ఆ రికార్డ్ చేసిన వీడియోని ఇందులో పోస్ట్ చేయమన్నాడు అనమాట. సెల్ఫ్ చార్జర్ ఇది, ఇట్లా పెడితే అది లైట్నింగ్ వస్తుంది. మమ్మీ నువ్వు అట్లే చూపిస్తాను మీ దగ్గరికి. ఏం చెప్పాలనుకుంటున్నాడంటే తన దగ్గర రీఛార్జబుల్ సెల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎలక్ట్రానిక్ టాయ్స్ ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల అవి ఆడుకోవడానికి మాటికి సెల్స్ బై చేయాలి అంటే కష్టం కదా, అందుకని రీఛార్జబుల్ సెల్స్ కొన్నామన్నమాట. ఒక 5 సెట్స్ అనుకో, టోటలీ 12 అనుకో, 6 సెట్స్ కొన్నాము. 16 సెల్సా, 8 సెట్స్ కొన్నాము అయితే. మనం చార్జ్ పెట్టేటప్పుడు లైట్స్ చార్జ్ అవుతుంది అని ఇండికేషన్ చూపిస్తుంది కదా, లైట్స్ ఆన్లో ఉంటాయి కదా, అది చెప్పాలనుకుంటున్నాడు. అదన్నమాట చూస్తుండండి, నేను మాల్కి వెళ్ళాక పిల్లలు ఎలా స్పెండ్ చేశారు అక్కడ ఏంటి అని మీతో షేర్ చేస్తాను. ఇది యాక్చువల్లీ ఓరియన్ మాల్ అనమాట, మాకు ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఇది నా ఫీలింగ్ ఏంటంటే ఇది రాంగ్ ప్లేస్లో ఉందని, మంచి లొకాలిటీలో లేదు ఇది. యాక్చువల్లీ ఇది కొంచెం క్రౌడెడ్ ఏరియాలో ఉందన్నమాట, కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉంటే ఇంకా చాలా బాగుండేది. చాలా పెద్ద మాల్ ఇది, దీంట్లో అన్ని స్టాల్స్ ఉంటాయి, షాపర్ స్టాప్ మీరు చూస్తున్నారు కదా, డబ్ల్యూ, ఇలా ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ ఉంటాయి ఇక్కడ. బట్ కంపారిటివ్లీ కాస్ట్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి. వీళ్ళనమాట పిల్లలు, మా కో సిస్టర్ వాళ్ళ కజిన్స్ వీళ్ళిద్దరు, చరణ్ అని భాను. సో మాధ్విక్కి ఫైనల్లీ అబ్బాయిలతో దొరికిందనమాట. ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలే ఉంటారు కదా, సిస్టర్స్ కజిన్స్ అంతా అమ్మాయిలే కాబట్టి, సో వాడికి బాగా బోర్ కొట్టేసింది, వీళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. Only time will heal.